మాలవ్య ఇంద్రాణిని కలుసుకోవాలని ఇంట్లో చెప్పా పెట్టకుండా అర్జెంటుగా వెళ్ళాడు. రెండుసార్లు కలుసుకోవాలని ప్రయత్నిస్తే రెండుసార్లు వీలు కాదని రిప్లై ఇచ్చింది. ఇక మూడో రోజు నిలదీశాడు మాలవ్య. అసలే అర్చనని చేసుకోవాలని తండ్రి ఒత్తిడి చేయటంతో చిరాకుగా ఉన్నాడు. ఆ చిరాకుతోనే ఇంద్రాణి మీద ఎగిరాడు. ఎంత ఎగిరినా సహించి ప్రేమించే అర్చనను కాదన్న విషయం మర్చిపోయాడు. ఏమిటా రంకెలు, మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? కొంపలు మురిగినట్టు ఎందుకంత తొందర? చిరాకుగా గదిమింది. మాలవ్య చాలా ఆశ్చర్యపోయాడు. నీకేం సరదాగానే ఉన్నావు, నాకు కొంపలు మునిగేటట్టే ఉంది. అవతల మా నాన్న ముంగిపిల్లని చేసుకోమని నాన్న రభస చేస్తున్నాడు. ఇక అక్కడే ఉంటే నా మెడలుంచి చేసేటట్టున్నాడు. అందుకే పారిపోయవచ్చాను. పిరికి పందల పారిపోయవచ్చావా? హాయిగా పెళ్లి చేస్తానంటే ఇలా వస్తారా ఎవరైనా? వ్యంగ్యం ధ్వనించింది మాలవ్యకు. ఇంద్ర, హాస్యానికి ఇది సమయం కాదు. మన పెళ్లి వీలైనంత త్వరలో జరిగిపోవాలి. బాగా ఆలోచించు, కాస్త కఠినంగా అన్నాడు. ఇంద్రాని ముఖంలో రంగులు మారాయి. ప్లీజ్ ఇంద్ర, నీ చదువు అయిపోలేదనా నీ సంకోచం? పర్వాలేదు, నీవు చదువుకోవచ్చు. నీకెప్పుడు నా సహకారం ఉంటుంది. నేను ఈలోగా ఎంకామ్ పూర్తి చేస్తా. అంతేకాని వివాహానికి నో అని మాత్రం అనుకు, బ్రతిమలాడాడు. పెద్దగా తెరలు తెరలుగా నవ్వింది. ఎక్కడైనా ఆడపిల్ల మగవాడిని ప్రాధేయపడుతుంది, కానీ నీవు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. చ, నీలాంటి మగాడిని నేనెన్నడూ లైక్ చేయను. ఇంద్రాణి రోషంతో బుసలు కొట్టాడు మాలవ్య. ఉష్, ఏమిటా పాము బుసలు? నా మీద ఏదో అధికారం ఉన్నట్టు, నేనేదో తాళి కట్టిన భార్యనైనట్టు. కాస్త హద్దుల్లో ఉండే ఉభయత్ర శ్రేయస్కరం, పొగరుగా అన్నది. ఇంద్రాణి, నీకేమైనా పిచ్చి ఎక్కలేదు కదా, హాస్యం చేస్తున్నావు కదూ, కాస్త తగ్గి అన్నాడు. హాస్యం కానే కాదు మై డియర్ ఫోల్, మనిద్దరికి మ్యారేజా? ఓ మై గాడ్, నాకు విరగబడి నవ్వాలనిపిస్తున్నది. నీకు నాకు పెళ్ళ, నిన్ను చేసుకోవాల్సిన కర్మ నాకేం పట్టింది? ఆఫ్టర్ ఆల్ ఒక డిగ్రీ హోల్డర్ని చేసుకునే రాత నాకు లేదు. ఐఎమ్ ఏ డాక్టర్, మా బావ ఫారెన్లో ఉన్నాడు. మా ఇద్దరికి మ్యారేజ్ ఏనాడో ఫిక్స్ అయింది. మెడిసిన్ కంప్లీట్ కాగానే నేను వెళ్ళిపోతాను. అంతేకాని మీ ఊరు వచ్చి పేడ పిసుకోవాల్సిన అగత్యం నాకు లేదు. ఇది నీవు తెలుసుకుంటే చాలా మంచిది, విలాసంగా అన్నది. మాలవ్య కోపంతో ఉడికిపోయాడు. రాక్షసి, ఇలాంటి దానివి నన్నెందుకు కవ్వించినట్టు, నాతో శారీరక సుఖాలు ఎలా పంచుకున్నావు? గర్జించాడు. నేనేమి నిన్ను కవ్వించలేదు, నీవే నా అందం చూసి వెంటపడ్డావు. సరే, నీలాగే నాకు ఎలాగూ అందం మీద మోజు ఉంది. నువ్వు హ్యాండ్సమ్గా కనిపించావు, అంతే. నా కోరిక తీర్చుకున్నాను, నీ కోరిక నెరవేర్చాను. ఏదో జస్ట్ ఎంజాయ్ చేశాం. అంతేకాని ఏనాడైనా పెళ్ళి పిల్లలు కావాలని నీతో చర్చించానా? ఇచ్చిపుచ్చుకున్నాం. ఇక అంతవరకే మన బంధం, మన దారులు ఎప్పుడూ వేరే. పొగరుగా తలగరేసింది. నీవసలు ఆడదానివి కాదు, కామపిశాచివి. ఛీ, పాపిష్టిదానా? ఈ విషయం మీ బావకు తెలియజేస్తే నీ బ్రతికేమవుతుందో ఆలోచించు. చివరి అస్త్రం ప్రయోగించాడు, అప్పటికైనా దారికి వస్తుందన్న ఆశతో. తెరలు తెరలుగా నవ్వింది. ఓస్, ఇంతేనా? మా బావకు అలాంటి పిచ్చి సెంటిమెంట్స్ ఏమీ లేవు. మా బావ ఆ చలిదేశంలో మడికట్టు కూర్చున్నాడని అనుకుంటున్నావా? అలాంటిదేం లేదు. ఒకరి సుఖాలకు మరొకరం ఎప్పుడూ అడ్డురాము. మా అలాగే నీవు ఎంజాయ్ చేయి, హాయిగా మరుగల పిల్లను కట్టుకో. నా మాట విని ఇంకా ఏదో చెప్పబోయింది. పిచ్చి కసితో ఇంద్రాన్ని చెంపలు వాయించి అసహ్యంతో ముఖాన ఉమ్మివేసి రోడ్డు మీదకి పరిగెత్తాడు మాలవ్య. ఈ స్కౌండ్రల్, నీ అంత చూస్తాను. వెనక ఇంద్రాన్ని బెదిరింపులు మాలవ్య వినలేదు. ఎన్నో లంకణాలు చేసిన వాడిలా తిరిగొచ్చిన మాలవ్యను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తండ్రి కోపంతో అసలు పలకరించలేదు. బాను ముభావంగా పలకరించి ఊరుకున్నాడు. అర్చన మాత్రం ఎప్పటిలాగే ఆప్యాయంగా చూసింది. గిల్టీగా ఫీల్ అయ్యాడు. ఆమెతో సపర్యలు చేయించుకోవటం, ఇంట్లో ప్రమిద కూడా లేకపోవటం మరీ ఇరుకుగా అనిపించింది మాలవ్యకు. బయటకు వెళితే అర్చన చేసిన సాహసం విని మరీ దోషిలా తలదించుకోవలసి వచ్చింది. మరోపక్క ఇంద్రాణి చేసిన గాయం, ఆమె తిరస్కార బాణాలు మాలవ్యను నలిబిలి చేస్తున్నాయి. ఏం చేయాలో, ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటో, ఎవరిని ఆశ్రయించాలో, అంతా చికాకుగా ఉంది. తలలోని నరాలు చిట్లిపోతేనన్నా బాగుండును అన్నంత బాధ మాలవ్యను రోజురోజుకి వివేకశూన్యుడిగా మారుస్తున్నాయే తప్ప మంచి మార్గాన నడిపించటలేదు. మనిషి బాగా చిక్కిపోతున్నాడు. రిజల్ట్స్ వచ్చి సెకండ్ క్లాస్లో పాస్ అయినా ఆ గొడవే పట్టించుకోలేదు.
రాత్రులు ఏదో కలవరించడం, డ్రింక్ చేస్తున్నట్టు కూడా గమనించి చాలా బాధపడింది అర్చన. మేనమామతో అంత కఠినంగా చెప్పగలిగినా, మాలవ్య ఆ విధంగా హేళన చేసినా పూర్వపు మమతానురాగాలను చంపుకోలేకపోతున్నది అతని మీద. ద్వైతీ భావంతో నలిగిపోసాగింది మాలవ్యకు. తన బాధనంతా ప్రమదతో చెప్పుకోవాలనిపించింది, కానీ ఆమె లేదు. ఆ బాధనంతా డైరీలో వ్రాసుకోసాగాడు. మాలవ్యకు పూర్వపు మాయితరులు ఒక్కొక్కటి విడిపోతున్నట్లు అనిపించింది. అచ్చన సౌశీల్యం, త్యాగం, అమాయకత్వం, ముగ్ధత్వం అన్నీ గుర్తొచ్చి చాలా బాధపడ్డాడు. ఇంద్రాణిని అచ్చనని పోల్చుకుంటే అతని మీద అతనికి చాలా అసహ్యం వేస్తుంది. కానీ అచ్చన పూర్వమంతా చనువుగా వెంటబడకపోవటం, దూరం దూరంగా ఉండటంతో అతనిలోని పురుష అహంకారం తలెత్తింది. అదీ కాక తండ్రి పలకరించకపోవటం, మరలా పెళ్లి విషయం కానీ అచ్చన గురించి కానీ చర్చించకపోవటం అతనిలో కోపం చోటు చేసుకుంది. ఇంద్రాణి మీద పగ తీర్చుకున్నట్టుగా వెంటనే అచ్చనని పెళ్లి చేసుకోవాలనిపించింది. కానీ ఆ ప్రస్తావన ఎవరూ తేకపోవటంతో ఏదో తెలియని కసితో ఉన్మాదంతో నలిగిపోతున్నాడు. పిచ్చి ఎక్కుతున్నట్టు అనిపించింది. విజయవాడ వెళదామంటే సిగ్గుగా ఉంది. ఇంద్రాణి చేసిన అవమానం అందరూ వేలెత్తి చూపి గేలీ చేస్తారేమోనని భయం. అందువలన ఇంటి దగ్గరే సతమతమవుతున్నాడు. ఒక్కోసారి కసిగా అర్చనని అడ్డగించి కౌగిలలో బంధించి నన్ను పెళ్లి చేసుకుంటానని నాన్నతో చెప్పు అని బెదిరించాలనిపించేది. మరోసారి కసిగా ఆమెను అనుభవించాలని, ఆమె పొగరు అణచాలని అనిపించేది. లేకపోతే ఈ పిల్లకు ఇంత ఆత్మాభిమానమా? బావా, నీవే లేదే నేను బ్రతకలేను, పూర్వపు అభిప్రాయాన్ని మార్చుకుని నన్ను పెళ్లి చేసుకో బావా అని ప్రాధేయపడలేదని మాలవ్యకు కోపం. అలా ఆలోచించాడే కానీ ఆడపిల్ల అనాథ అయినంత మాత్రాన ఆత్మాభిమానం చంపుకోదని, ప్రేమించినంత మాత్రాన ఒకసారి తీవ్రంగా గాయపరిచిన వ్యక్తిని దేహాన్ని అర్థించలేదని ఇలా ఏమీ ఆలోచించలేదు మాలవ్య. వివేకం క్షీణిస్తున్నది మాలవ్యలో. అర్చనని అప్పటికైనా అర్థం చేసుకుని ఆమె మమతానురాగాలను గుర్తించి లాలనతో, ప్రేమతో క్షమాపణలు అడిగి ఆమెను గెలుచుకోవాలన్న జ్ఞానం ఇంకా రాలేదు మాలవ్యకి. క్షమాపణలు అడగకపోయినా కాస్త ప్రేమ చూపిస్తేనే మంచులా కరిగేది. మాలవ్య చేసిన అవమానం తేలికగా మర్చిపోగలిగేది అర్చన. కానీ అలా కాక మూర్ఖపు పట్టుదలతో, అర్థం లేని పురుషహంకారంతో అర్చన దిగిరావాలని మాలవ్య కొండెక్కి కూర్చున్నాడు. మరి ఈ మంకుతనం మాలవ్యను ఏ స్థితికి దిగజారుస్తుందో వేచి చూడాలి. మాలవ్య డైరీలు అనుకోకుండా చదివి విస్తుపోయింది అర్చన. తననింతగా వ్యతిరేకించడానికి కారణం ఈ ఇంద్రాణ. ఛా, అసలు ఆడపిల్లేనా? పెళ్లికి ముందే అన్నీ అనుభవించి భావనలా తోలనాడుతుందా? ఇలాంటి స్త్రీలు కూడా ఉంటారా? బావ అందుక అంత చిక్కిపోతున్నాడు. ఒక విధంగా ఆ అమ్మాయి చాలా దరిద్రురాలనే చెప్పాలి. అంతగా ప్రేమించిన యువకుణ్ణి కాలదన్నుకున్నదంటే ఏమవ్వాలి? పాపం బావ. కానీ తనేం చేయగలదు? మాలవ్యను చూస్తే జాలివేస్తుందే తప్ప అతను కసురుకున్నా కోపం రావటం లేదు అర్చనకి. అతని స్థితిని డైరీల ద్వారానే అర్థం చేసుకున్నది అర్చన. కానీ మాలవ్య అర్చన సంస్కారం చిన్నప్పటి నుండి చూస్తూ కూడా అర్థం చేసుకోలేకపోయాడు. అర్థం చేసుకున్న పురుషహంకారం అడ్డొస్తున్నదనే చెప్పాలి. అతని డైరీలలో అర్చన పట్ల ప్రేమే కానీ ఆ విషయాన్ని బహిర్గతం చేయటానికి అతను పడుతున్న అవస్థ కూడా చదివి నవ్వుకుంది. కానీ ఎంతైనా ఆడపిల్ల ఎలా చొరవ చేయగలదు? అదీ కాక అతనంతట అతనే దారికి వచ్చి తనని ప్రేమించి చేయందిస్తే నిస్సంకోచంగా అందుకుంటుంది. కానీ తనంతట తాను దేవిరిస్తే చులకన చేసే ప్రమాదమూ ఉంది. ఆ అమ్మాయి చేసిన గాయంతో, పంతంతో తనని కోరుకుంటున్నాడో, లేక కోరికలు తీర్చుకోవటం కోసం తనని వాంఛిస్తున్నాడో ఒకవేళ నిజంగా ప్రేమిస్తే ఆ మంకుతనం, ఆ పురుషహంకారం అన్నీ విడనాడి తనని తప్పక దరిచేర్చుకుంటాడు. అది తనకు సంతోషమే. ఎంతకాలమైనా వేచి చూస్తుంది ఆ మార్పు కోసం. అంతేకాని తను మాత్రం త్వరపడి ఇద్దరి బ్రతుకులను విషపూరితం చేయదు. దృఢంగా నిశ్చయించుకుంది అర్చన. మాలవ్యకు అర్చనలో రోజురోజుకి కొత్త అందాలు కనబడసాగాయి. తనెంత గుడ్డివాడో అర్థమవుతుంది. ఆమె ప్రతి కదలికలోనూ, చర్యలోనూ, మాటలోనూ సంస్కారం ఉట్టిపడటం, దాన్ని పరీక్షించటంతోనే సరిపోతున్నది మాలవ్యకి. కానీ బయటపడటం లేదు. ఏదైనా పోగొట్టుకున్న తర్వాత కానీ వాటి విలువలను గ్రహించలేరన్న సామెతలాగా తయారయ్యాడు మాలవ్య. పెద్ద నేను లేందే బ్రతకలేనట్టు ఆ రోజు బావిలో దూకింది. అంతా ఫోజు. అందరి సానుభూతిని బాగా సంపాదించి తననేమో సంగం దృష్టిలో ఒక రాక్షసుడిగా మార్చింది. మరి అంత ప్రేమ ఉన్నది,
ప్రేమించింది అయితే ఇప్పుడు అలా బింకంగా ఉంటుందేం? చీ, అసలు ఈ ఆడచాతే ఇంత కాబోలు! ఏమిటో పిచ్చిగా ఆలోచించసాగాడు. పైగా ఈ మధ్య ఏదొకటి నేర్చింది. ఆ డాక్టర్ ఇంటికి రాకపోకలు, ఆడవాళ్ళు లేని కొంపకు ఈ ముసలాడు అన్నగాడు ఎలా అనుమతిస్తున్నట్లు! ఆ పాపను అడ్డు పెట్టుకుని ఏమి ఘనకార్యాలు చేస్తున్నారో! వదినుంటే బాగుండేది, రంగు తేలేది. అన్నతో మాత్రం బాగా సరదాగానే ఉంటుంది, నాతోనే తెగులు. కక్ష, కోపం, ఉక్రోషం, అహంకారం, బాధ, ప్రేమ, ఇలా ఎన్నో విధాలుగా ఉడికిపోతున్నాడే కానీ తన తప్పు తెలుసుకోవటం లేదు మాలవ్య. డాక్టర్ ప్రేమ్ జ్వరంతో 2-3 రోజులు మంచం కూడా తెగలేని స్థితికి వచ్చాడు. సరిగ్గా అప్పుడే రంగమ్మ ఏదో ఊరు వెళ్లటంతో బాగా ఇబ్బంది పడిపోయాడు. హాస్పిటల్కి వెళితే అసలు విషయం తెలిసి దశరథ రామయ్య గారు మేనకోడలతో వెళ్లారు. వీళ్ళు వెళ్లేటప్పటికీ దాదాపు స్పృహలేని స్థితిలో ఉన్నాడు. పాప వీళ్లను చూసి బావురుమంది. అచ్చనికైతే ప్రాణం వెలవెలలాడింది. రంగమ్మ లేకపోవటం వలన ఇల్లంతా చిందరవందరగా ఉంది. అదే ప్రథమం అచ్చన ఆ ఇంటికి రావటం. పాప, డాక్టర్కి జ్వరమని నీవైనా వచ్చి చెప్పలేదేం తల్లి? ఎందుకు రాలేదో అనుకున్నాం, దశరథ రామయ్య గారు అడిగారు. పాపం, డాడీ ఒక్కరే ఉంటాలు కదా, భయం కదా, అందుకని నేను రాలేదు తాతయ్య, ఏడుస్తూ చెప్పింది. వీళ్ళ గొడవకి ప్రేమ్ నీరసంగా కళ్ళు తెరిచాడు. ఓ మీరా! అంత నీరసంలోనూ అచ్చనని చూసి అతని కన్నులు కాంతిపుంజాలయ్యాయి. మేమంత పరాయి వాళ్ళమైపోయామా? కాస్త కబురు చేయకూడదు, దశరథ రామయ్య గారు ఎత్తుపొడిచారు. నాది కూడా ఇదే అభిప్రాయం, నేను ఈ ప్రశ్నే వేస్తున్నానన్నట్టుగా కోపంగా చూసింది అర్చన. ఏదో తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేశాను, క్షమించండి, చిన్నగా అన్నాడు. అమ్మా అచ్చు, నేనిక్కడ కూర్చుంటాను, నీవింటికి వెళ్ళి పాలు, పాపకు భోజనం కావలసినవి తీసుకురా. అలాగే మామయ్య, వెళ్ళబోయింది. ఎందుకు మీకు శ్రమ? ఇంట్లో మెలకు ఉండాలి, మందులు వాడుతూనే ఉన్నాను. ఎందుకో మొండికేసింది జ్వరం, నీరసంగా నవ్వాడు. మీరు మాట్లాడకండి, ఆజ్ఞ జారీ చేసి ఇంటికొచ్చి పాస్కులో పాలు, బ్రెడ్, పాపకు భోజనం తీసుకొచ్చింది. అతన్ని లేపి బట్టలు మార్పించి బెడ్షీట్స్ మార్చారు దశరథ రామయ్య గారు అచ్చన వచ్చేలోపు. అచ్చన వచ్చి అతనికి బ్రెడ్ పెట్టి వేడివేడి పాలు తాగేలా చేసింది. ఇవ్వవలసిన క్యాప్సూల్స్ అతన్నే అడిగి ఇచ్చారు. తర్వాత ఇల్లు శుభ్రం చేసి పాపకు స్నానం చేయించి భోజనం పెట్టి నిద్రపుచ్చింది. చకచక ఎంతో పొందికగా చేస్తున్న అర్చనని చూస్తే ఎంతో ముచ్చటేసింది ప్రేమ్కి. ఆ తర్వాత భానుకి తెలిసి భాను కూడా వచ్చి చూసి వెళ్ళాడు. రాత్రికి నేనుంటాలే తల్లి, ఇక నీవు వెళ్ళి పని చూసుకో, ప్రేమగా అన్నారు మేనకోడలితో. కాదులే మావయ్య, మీరు రాత్రంతా నిద్ర లేకుండా ఉండలేరు, నేను కూడా భోంచేసి వస్తానులే, కాస్త నాకు తోడుగా ఉంటే చాలు, నేను చూసుకుంటా. అబ్బే ఎందుకండి, రాత్రికి ఇంకేమీ అవసరముండదుగా, హాస్పిటల్ కుర్రాడని రమ్మనమని చెప్పాను, మొహమాట పడ్డాడు డాక్టర్ ప్రేమ్. నీ ఊరుకో బాబు, నోరు మూయించారాయన. ప్రేమ్ అవస్థ చూస్తే అర్చనకు నవ్వొచ్చింది. అబ్బా ఇంత మనోజ్ఞంగా నవ్వుతుంది, మనసులో అనుకున్నాడు ప్రేమ్. రాత్రికిద్దరూ అక్కడే ఉండిపోయారు. భాను కూడా అదే మంచిదని సమర్థించాడు. కానీ మాలవ్యకు మాత్రం చిరాకు వేసింది. పాప దగ్గర పడుకుంది అర్చన. కాస్త అప్పుడే నిద్రపట్టింది. ఇంతలో మూనుగు వినిపించింది, ఉలిక్కిపడి లేచింది. మేనమామ గాఢంగా నిద్రపోతున్నాడు. ప్రేమ్ మూలిగేనని గ్రహించి బిడియం అవతలకు నెట్టి దగ్గరకు వెళ్ళి నుదురు తాకి చూసింది. మండిపోయింది చేయి. మనిషి జ్వర తీవ్రతతో బాగా బాధపడుతున్నాడు. చప్పున బాత్రూంలోకి వెళ్ళి గ్లాస్కో బట్ట తడిపి నుదురు మీద వేసింది. అనీజీగా మంచంలో పొర్లుతున్నాడు. కాళ్ళు నొప్పిగా ఉన్నాయేమోనని ఒత్తింది. ఉన్నట్టుండి సడన్గా వాంతి చేసుకున్నాడు. నీరసంతో వేలాడబడిపోయాడు. దాంతో భయం వేసి మేనమామను కూడా లేపింది. ఇద్దరూ కలిసి అతనిని వేరే బెడ్ మీద పడుకోబెట్టి అదంతా శుభ్రం చేసింది అర్చన. వాంతి అయిన తర్వాత టెంపరేచర్ కాస్త తగ్గింది. నీరసంగా కళ్ళు తెరిచాడు. బాగా నీరసించారు, కాస్త ఈ జ్యూస్ తాగండి, జ్యూస్ ఇచ్చింది అర్చన. ఆ బీర్వాలో రెడ్ క్యాపుల్స్ ఉన్నాయి, ఒకటి అందివ్వండి, అతని సలహా మీదే అది ఇచ్చారు. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను కదూ, బాగా నొచ్చుకున్నాడు. ముందు మీరు, ఉరిమి చూసింది అర్చన. బాబు బాత్రూమ్కి వెళతావా? ఆప్యాయంగా అడిగారు అర్చన మావయ్య. సిగ్గుపడ్డాడు. లేస్తే కళ్ళు తిరుగుతాయేమోనని ప్రేమ్ భయం. అతని సందేహం గమనించి ఇద్దరూ కలిసి బాత్రూమ్కి తీసుకెళ్లారు. తర్వాత నెమ్మదిగా బెడ్ మీదకి చేర్చారు. ఉదయం కాఫీ అందిస్తున్న అర్చనను చూసి మీరు రాత్రంతా నిద్రపోలేదు కదూ, బాధపడ్డాడు. కళ్ళెత్తి చూసింది తీవ్రంగా. బాబోయ్, భయం నటించాడు ప్రేమ్.
అతని దగ్గర పాపను మేనమామను కూర్చోబెట్టి తను ఇంటికి వచ్చింది పని చూసుకోవటానికి. కాఫీ అందిస్తున్న అర్చనని చూస్తూ అయ్యాయా డాక్టర్ గారి సేవలు హేళన చేశాడు మాలవ్య. మౌనం వహించింది. అదింకా కోపం తెప్పించింది మాలవ్యకు. కానీ మౌనంగా పనులు చకచకా చేసుకుని క్యారేజీతో వాళ్ళింటికి వెళుతున్న అర్చనను చూసి ఏమీ అనలేకపోయాడు. పగలంతా టెంపరేచర్ ఉండకుండా రాత్రికి ఎక్కువ అవటం, కలవరింతలు, మనిషి బాగా బాధపడుతున్నాడు ప్రేమ్. అతను నిద్రలో ఏడవటం చూసి అర్చన, ఏమిటో అతని బాధ, జీవితంలో బాగా దెబ్బతిన్నట్టుంది, తన పేరు కూడా ఉచ్చరిస్తున్నాడేంటి, వ్యాకులత చెందింది. నాలుగో రోజుకి పూర్తిగా తగ్గి అన్నం పెట్టారు. భోంచేసిన తర్వాత నిద్రపోతాడేమోనని కబుర్లు చెబుతూ కూర్చున్న అర్చన చేతులను చప్పున దగ్గరకు లాగి అందులో ముఖం దాచుకుని, అర్చన అర్చన నీకు చాలా రుణపడి ఉన్నాం, నేను పాప కూడా, ఆర్తిగా ఆ చేతులలో ముఖం రుద్దుకున్నాడు. అదే మొదటిసారి అతని పేరు ఉచ్చరించటం. షాక్ తిన్నది అర్చన. కానీ వెంటనే తేరుకుని అతనిని నిర్దాక్షిణ్యంగా వదిలితే మరింత బాధపడే ప్రమాదముందని గ్రహించి, ఛా ఏమిటి పిచ్చి, మీరెందుకు భయపడుతున్నారు, నేను చేసింది ఏముంది, మీరు ఆ రోజు నన్ను కాపాడలేదు. డాక్టర్ మిమ్మల్ని, అతని శిరస్సును ప్రేమగా స్మృశించింది. ఒక 5 నిమిషాలకు తనే తేరుకుని దూరంగా జరిగాడు డాక్టర్ ప్రేమ్. ఆ 4 రోజులు ఈర్షతో ఉడికిపోతూ అర్చనని ఏసడిస్తూనే ఉన్నాడు మాలవ్య. కానీ పట్టించుకోలేదు ఆమె. ఇది కాక అగ్నికి ఆజ్యం పోసినట్టు మరో సంఘటన జరిగింది. ఇంట్లో ఎవరూ లేరు. పెద్దబాబు వచ్చే టైం అయిందని టిఫిన్ చేసే ప్రయత్నంలో పడింది అర్చన. కింద స్టవ్ మీద బాండీలో నూనె వేసి తాలింపు గింజల కోసం స్టవ్ మీద నుండి అటక మీద నున్న పావు డబ్బా అందుకోబోయింది. ఒకసారిగా గాలి విసురుకు కట్టుకున్న నైలాక్స్ చీరే అంటుకుంది. అర్చన చూసుకోలేదు. ఏం తోచక వచ్చాడు ప్రేమ్ సరిగ్గా అప్పుడే. బయట ఎవరూ కనిపించరేం అనుకుంటూ చనువుగా లోపలికి వచ్చాడు. లోపలికి రాగానే ఆ దృశ్యం చూసి బిత్తరపోయాడు. ఏదో కాళ్ళకు వేడిగా తగలటం మనిషి అలికిడి అప్పటికి కాస్త గ్రహించి భయంతో కెవ్వు నార్చింది అర్చన. ఇక ఆలస్యం చేయకుండా డాక్టర్ ప్రేమ్ ఆమెను చప్పున యువతలకు లాగి చీరను గబగబాలాగి అవతల పారేసి దానిమీద నీళ్లు కుపరించాడు. అప్పటికే వేడికి అర్చన కాళ్ళు కొద్దిగా కమిలాయి. భయంతో స్పృహ తప్పింది. ఇంట్లోనా ఎవరూ లేరు. ఎవరైనా ఏమైనా తప్పుగా భావిస్తారేమోనన్న సందేహం మరో పక్క. కానీ కర్తవ్యం వెన్నుతట్టింది. చప్పున అర్చనని ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టి బర్ణాలు వెతికి కమిలిన చోట రాస్తున్నాడు. అప్పుడు స్పృహ వచ్చి అచ్చాదన లేని తన గుండెల వైపు చూసుకుని చప్పున బోర్రా పడుకుంది. అప్పటి వరకు ఆ విషయమే గమనించలేదు ప్రేమ్. బ్లాంకెట్ ఇచ్చి, ఇది కప్పుకోండి, చొరవ చేయక తప్పలేదు, క్షమించండి, నేను వెళ్ళి మీ మామయ్యను పిలుచుకొస్తాను, ధైర్యంగా ఉండండి, కంగారుగా బయటకు వచ్చాడు. లేని శక్తి తెచ్చుకుని కంగారుగా చేతికందిన చీరను అస్తవ్యస్తంగా చుట్టబెట్టుకుని మరలా పడుకుంది అర్చన. మేనమామ వస్తూనే ఎంతో కంగారు పడ్డాడు. ఎంత గండం గడిచింది తల్లి, ఈరోజు దేవుడులా ప్రేమ రాకపోతే. అమ్మో, నా గుండెలు బేజారిపోతున్నాయి. మనమిప్పటికీ 2 సార్లు రుణపడి ఉన్నాం తల్లి ఆ అబ్బాయికి, విచలిత స్వరంతో పలికారాయన. ఆ ప్రసక్తి తీయొద్దని ఎన్నోసార్లు చెప్పాను, వినయంగా అన్నాడు ప్రేమ్. ఎందుకో కళ్ళెత్తి అతని వెంక చూడలేకపోయింది అర్చన. జరిగిన సంఘటనకు సిగ్గుతో చితికిపోతున్నది. ఆమె అవస్థను అర్థం చేసుకుని, ఇక వస్తాను, ఆయింట్మెంట్ పంపుతాను, కమిలిన చోట అది రాయండి, కాస్త పప్పు పెరుగు వాడకండి, నమ్రతగా చెప్పి వెళ్ళాడు. జాగ్రత్తగా ఉండు తల్లి, నీతో చాకరీ చేయించక తప్పటం లేదు. ఈరోజో రేపో అక్క వస్తుందిలే, అక్క వచ్చేదాకా నీవు పని ముట్టుకోకు. నేను పెదబావ ఎలాగో తిప్పలు పడతాం, ఎంతో ప్రేమగా అన్నారు దశరథ రామయ్య గారు. అలాగే, తల ఊపింది. భానుకి తెలిసి చాలా బాధపడ్డాడు. అతను కూడా భార్య రాక కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ సంఘటనతో అర్చన డాక్టర్ ప్రేమ యొక్క సంస్కారాన్ని ఎంతగానో మనసులో పొగిడితే మాలవ్య ఏమో నీచంగా ఊహించుకున్నాడు. 2 సార్లు ప్రాణదానం చేశాడు. తను చూసుకునే వరకు అచ్చాదన లేదన్న విషయాన్ని అతను గమనించలేదు. ఎటువంటి వికారాలు ప్రదర్శించలేదు అతను. పాపం, అతనే ఎదురుపడటం లేదు. తను ఫీల్ అవుతుందని కాబోలు. ఎంత చక్కగా అర్థం చేసుకుంటాడు డాక్టర్. అర్థం చేసుకున్న దాంట్లో పదో వంతైన భావ నన్ను అర్థం చేసుకుంటే నాకు ఈ మనోవ్యధ తప్పేది కదా అనుకుంది అర్చన. అర్చన డాక్టర్ల మీద ఏర్షతో పాపను కూడా కసురుకోవడం మొదలెట్టాడు మాలవ్య. పాపకి అతని ప్రవర్తన అర్థం కాక బిక్కముఖం పెట్టింది. ఎందుకు బావా, పసిపిల్లని అలా కసురుకుంటావు, చూసి చూసి అన్నది అర్చన. నీకు అనవసరం, రెట్టించాడు. పాప ఇలా రామా, బుజ్జగించింది అర్చన. బావ బొత్తిగా మూర్ఖంగా తయారవుతున్నాడు.
ఒక ఆడదాని కోసం మరో ఆడదాన్ని హింసించాడు ఆ రోజులలో. ఇప్పుడేమో ఇద్దరిని పోగొట్టుకుని పురుష అహంకారంతో వివేక శూన్యుడయ్యాడు. చివరికి పసిపిల్ల మీదన అతని ద్వేషం. తను అతనిని మార్చగలదా? తన వల్ల కాదు. ఎవరి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. తను బావతో జీవితం పంచుకోవాలని ఎన్నెన్ని కలలు కన్నది. ఓ, అవన్నీ ఏవి? నిస్త్రాణంగా మంచం మీద వాలిపోయింది. ఆమె కన్నులు వర్షించసాగాయి. ఏమిటి అర్చు, అలా పడుకున్నావు? ఒంట్లో బాగోలేదా? మాలవ్య అలా ప్రేమగా పలకరించటం ఆమెకు కలలాగా ఉంది. మనసు ఉప్పొంగింది. ఏం లేదు బావా, ఊరికే పడుకున్నాను. కాలు కడుకురా, భోజనం వడ్డిస్తాను, ఆప్యాయంగా అన్నది. అలాగే హుషారుగా వెళ్ళి కూర్చున్నాడు. భోంచేస్తున్నంతసేపు ఏవో కబుర్లు చెబుతూనే ఉన్నాడు. ఎదురుగా కూర్చుని మాలవ్యని పరీక్షగా చూస్తూ చిన్నగా నవ్వుతుంది. భోంచేసి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఏమిటో మూడ్ మనిషి, పసిపిల్లాడిలా భావించి నవ్వుకుంది అర్చన. ఇంతలో బాను వస్తూనే, అమ్మ అర్చు, మీ అక్క వస్తున్నది, రేపు టెలిగ్రామ్ వచ్చింది, సంబరంగా చెప్పాడు మరదలితో. బావా, అక్కకు బాబు పుడితే బాగుండు కదూ? తను సంబరంగానే అడిగింది. ఇద్దరైతే నాకు మరీ మంచిది, బాను హాస్యం చేశాడు. పక్కున నవ్వింది. బాను కూడా శృతి కలిపాడు. ఆ నవ్వులకు మాలవ్య లేచి వచ్చి తొంగి తొంగి చూసి వెళ్ళాడు. అతను వచ్చింది వీరిద్దరూ గమనించనే లేదు. ఇదివరకులా అన్నతో కూడా క్లోజ్గా ఉండలేకపోతున్నాడు. తనంత వాగిన చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది. అన్నతోనేమో పకపకలు వికవికలు, కోపంతో ఒడుక్కున్నాడు. మరునాడు ఏం తోచక దివ్యతో డాక్టర్ ప్రేమ దగ్గర నుండి ఏదో నవల తెప్పించుకుని చదువుతూ చదువుతూ పుస్తకం గుండెల మీద పెట్టుకుని నిద్రపోయింది అర్చన. కాఫీ అడగాలని అర్చన రూంలోకి వచ్చిన మాలవ్య కన్నులకు ఆమె చాలా అపురూపంగా కనిపించింది. తను ఇక చొరవ చేయలేకపోతే లాభం లేదు. వెంటనే తన తప్పుడు ఆలోచనను అమలులో పెట్టాడు. అర్చన మీదకు వంగి ఆమెను ముద్దు పెట్టుకోబోయాడు. తన మీద ఏదో బరువుగా అనిపించటంతో నిద్ర నుండి మెలకు వచ్చి తన మీదకు వంగి ఉన్న మాలవ్యను చూసి బావా వణుకుతున్న కంఠంతో పిలిచింది. అదేమి వినిపించుకునే స్థితిలో లేడు. బలవంతంగా తను కావాలనుకున్నది సాధించాడు. బావా ప్లీజ్ బావా, ఎంత మొత్తుకున్నా వినకుండా ఆమె పెదాలు తేనెలను జుర్రుకున్నాడు. పెద్దగా గొడవ చేయటానికి ఇంట్లో మేనమామ కనుక ఉన్నాడేమో, వింటే మరలా ఒక పెద్ద రాదంతం. అందుకని నిశ్శబ్దంగా ఏడ్చింది. ఇంకా నయం, ఆమె కన్యత్వాన్ని కాజేయలేదు. అర్చన తనకు లొంగి రావాలంటే అదే మార్గమనుకున్నాడు. కానీ దాంతో ఇంకా అసహ్యం వేసి దూరమవుతుందని మూర్ఖుడైన మాలవ్య గ్రహించలేదు. చాలామంది యువకులు చేసే తప్పు ఇదే. ఏదో గొప్పగా ఫోజులు కొడుతూ రోడ్డు రోమియోలాగా వెంటపడుతూ అమ్మాయిలను అల్లరి చేసి ఏడ్పిస్తూ వాళ్ళ మనసులలో క్రేజ్ సంపాదించాలని చూస్తారు. అసలు ఆ విధంగా చేస్తేనే అమ్మాయిలు మనసులలో చాలా నీచంగా భావిస్తారని, అలాంటి పురుషులను చాలా హీనంగా అంచనా వేస్తారని గ్రహించరు. సంస్కారం ఉట్టిపడుతున్న మగవాని కోసం తన ప్రాణాలను సహితం అర్పించటానికి వెనుకాడదు స్త్రీ. తన బ్రతుకంతా అరగదీసి అతని సుఖం కోసం అర్చన చేస్తుంది ఆడది. ఆ పవిత్రార్చనని అందుకుని సుఖపడే పురుషులు చాలా ధన్యులు కూడా. స్త్రీ తన పురుషుడు అనుకున్నవాడి కోసం ఎలాంటి కష్టమైన అర్చన చేయటానికైనా వెనుకాడదు. ఆ విషయాన్ని ఎందరు పురుషులు గ్రహిస్తున్నారు ఈ లోకంలో? 2 రోజుల పాటు మాలవ్యతో పలకలేదు అర్చన. కామ్గా అతని పనులు చూస్తున్నదంతే. ఆమె మౌనం చూసి బావ మేనమామ అడిగితే ఏదో చెప్పి తప్పించుకుంది. మాలవ్య కాస్త భయపడ్డాడు, ఏమైనా చెబుతుందేమోనని. కానీ అలాంటిదేం జరగలేదు. అర్చని మీద కసి పుడుతుంది మాలవ్యకు. కానీ ఆ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కాలేదు. ప్రమద తిరిగి వచ్చింది. మాలవ్యని కూడా ఆప్యాయంగానే పలకరించింది. మాలవ్య ఎవరూ లేనప్పుడు వదిన దగ్గరకు నెమ్మదిగా చేరి ఇంద్రాని కథ చెప్పుకుని బోలెడు సానుభూతిని సంపాదించాడు. అర్చన మీద కూడా చాలా చాడీలు చెప్పి తృప్తిపడ్డాడు. మాలవ్య మనస్సును, అతని మానసిక స్థితిని గ్రహించి ప్రమద ఏమీ అనలేదు. కానీ ఉన్నట్టుండి అతను చెబుతున్న మాటలు విని ఉగ్రురాలైంది. వదిన, అర్చు అలా ముంగిగా ఉంటుంది కానీ గుండెలు తీసిన బంటు నీవు లేవు కదా, అన్నయ్యతో ఒకటే హస్కు. నాకైతే వాళ్ళిద్దరి నవ్వులు కబుర్లు చాలా అసహ్యమేశాయి. ఆవేశంలో అజ్ఞానంలో తనేం చెబుతున్నాడో కూడా తనకే తెలియని స్థితిలో అలా వాగుతున్నాడు మాలవ్య. మాల కాళికావతారం ఎత్తి అతని 2 చెంపలు కసిగా వాయించింది ప్రమద. ఛీ, ఎంత నీచంగా మాట్లాడుతున్నావు. ఛీ, చివరకు నీ చదువు సంస్కారం అన్ననే అవమానించే స్థితికి దిగజార్చాయా? స్పృహ ఉండే వాగావా? దేవతలాంటి అర్చనని మీ అన్నయ్యను అనుమానిస్తావా? మాల, మీ అన్నయ్య ఎలాంటివాడో అచ్చు ఎలాంటిదో నీకు తెలియకపోవచ్చు.
కానీ నా భర్త ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. ఆ దేవుణ్ణి అన్నవాళ్ళెవరైనా సరే పురుగులు పడిచేస్తారు. అయినా నీకు ప్రేమంటేను పవిత్రమైన అనురాగమన్న అర్థం తెలిస్తేగా పచ్చకామర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనబడుతుందన్న సామెతలాగా తయారయ్యావు. ఇక నీతో మాటలు అనవసరం. సొంత బిడ్డలా మేము లాలించినందుకు మాకు తగిన గుణపాఠం చెప్పావు. అచ్చుకి ఈ విషయం తెలిస్తే చస్తే ఈ జన్మలో నీ ముఖం చూడదు. ఇక మీ అన్నయ్యకు తెలిస్తే పురుగు కన్నా హీనంగా భావిస్తాడు. మీ నాన్న అయితే నీ రక్తం కళ్ళ చూసేదాకా వదలరు. మాల, ఒక విషయం గుర్తుపెట్టుకో, ప్రేమ కానీ మమత కానీ అసలు ఎటువంటి అనురాగమైనా కానివ్వు. దాన్ని భద్రంగా కాపాడుకోలేకపోయినా, ఒక పవిత్రార్చనగా భావించకపోయినా దాని పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది. వెళ్ళు, నా ముందు నుండి వెళ్ళిపో, గర్జించి తల పక్కకు తిప్పి చూసి భయంతో వణికిపోయింది. అర్చన, భాను పాలిపోయిన వదనాలతో నిల్చుని ఉన్నారు. ఏమండి, భర్త గుండెల మీద వాలి బారు మంది ప్రమద. భార్యను దగ్గరికి తీసుకుని ఆమె కన్నులు రెండో చేత్తో తుడిచాడు భాను. మాలవ్య అక్కడి నుండి పిల్లిలా జారుకున్నాడు. ఆ సంఘటనతో అర్చన మనసు పూర్తిగా విరిగిపోయింది. ప్రమద, భాను తమకు చేతనైనంతగా అర్చనని ఊరడించసాగారు. ఎక్కువ సమయం పాపతోనూ పుస్తకాలతోనూ గడుపుతుంది అర్చన. అర్చన గాజు కళ్ళను చూసి డాక్టర్ ప్రేమ్ విచలితుడయ్యాడు. కారణం తెలియదు, అడగాలంటే సమయం రాలేదు. ఏమనుకుంటుందోనన్న సందేహం కూడా అతన్ని దూరంగా ఉంచింది. వాళ్ళ బావ చేసిన అవమానం అర్చన ఇంకా మర్చిపోలేదని మాత్రమే అనుకున్నాడు డాక్టర్ ప్రేమ్. ఇక ఇంట్లో ఉండటానికి ముఖం చెల్లక విజయవాడ చేరాడు మరలా మాలవ్య. తాగుడు, పేకాట అన్ని వ్యసనాలతో మునిగి తేలుతున్నాడు మాలవ్య. వెంట తెచ్చిన డబ్బు కూడా అయిపోయింది. చేతివాచి ఉంగరాలు కూడా అమ్మివేశాడు. అర్చన మీద కోపంతో, తాగిన మైకంతో ఇంద్రాణి పూర్వం అందించిన సుఖాలను మరలా అనుభవించాలనిపించి వేశ్యగృహాలకు కూడా ఆశ్రయించాడు. మనిషి ఏదైనా ఒక వ్యసనానికి బానిసైతే మిగతావన్నీ వాటంతటవే మనిషిని చుట్టుముట్టి పతనానికి దిగజారుస్తాయి. ఇక ఆ ఊబి నుండి బయటపడటం చాలా కష్టం. స్త్రీ సుఖాన్ని కూడా మార్కెట్లో కొనుక్కుంటున్న అందరి జాబితాలోకి చేరిపోయాడు మాలవ్య కూడా. కానీ ఒక స్త్రీమూర్తి అతని కన్నులు తెరిచేలా చేసింది. సుడిగాలిలా తాగిన నిషాలో చుట్టుకుపోతున్న మాలవ్యని ఆ స్త్రీ ప్రశ్న ఒక్కసారి అవతలకు విసిరేసినట్లనిపించింది. నీ వయసెంత? ఏమిటా వెర్రిచూపులు? నీ వయసెంతని నేను అడుగుతున్నాను. ఆమె చిన్నగా నవ్వింది. అదంతా నీకు అనవసరం. నేను నిన్ను డబ్బిచ్చి కొనుక్కున్నాను. నాకు కావలసిన సుఖాన్ని అందించటమే నీ డ్యూటీ. కళ్ళు మూతలు పడుతుంటే మత్తుగా ముద్దగా పలికాడు. ఆమె కిలికిలా నవ్వింది. ఆ నవ్వుకు ముగ్ధుడై చూశాడు. అచ్చం ప్రమిద వదిన నవ్వులా ఉంది అనుకున్నాడు. వదునుతో పోల్చుకోగానే కాస్త గిల్టీగా ఫీలయ్యాడు. ఏ పాపం ఎరుగని అన్న అర్చన మీద అలా నిందేశాడే, మరి తను చేసిన ఈ విధవ పనేమిటి? కానీ ఆ ఆత్మపరిశీలన ఒక్క క్షణం మాత్రమే. వెంటనే కోరిక విజృంభించింది. నీ వయసు నీకు తెలియనంతగా దిగజారావు. మరి నా వయసంతో కనీసం అదైనా ఆలకిస్తావా? చెప్పనా, నా వయసు 3 పదుల నిండి 1 సంవత్సరం గడిచింది. నాకు 12 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. బహుశా నీకంటే 8, 9 సంవత్సరాలు చిన్న కావచ్చు. అంతే, ఆమె ఆగింది. కరెక్ట్ అయిన ఆమె అంచనాలకు విస్తుపోయాడు మాలవ్య. నాకు 21 సంవత్సరం, సన్నగా గొనిగాడు మాలవ్య. బేష్, 2 పదులకే మొనగాడివయ్యావు, హేళన చేసింది. అదంతా నీకు అనవసరం. పొగరుగా తల విదిలించాడు. పసిపిల్లవాడిని చూసి నవ్వినట్టుగా నవ్వింది. ఇంకా కోపం వచ్చింది మాలవ్యకు. పెళ్ళయిందా? మరలా ప్రశ్నించింది. కాలేదు, విసుగ్గా చెప్పాడు. ఈ సానికొంపల వెంట తిరిగేవాడికి పెళ్లి మాత్రం ఎందుకులే? చూస్తూ చూస్తూ ఏ ఆడపిల్ల భరిస్తుంది నిన్ను? కరుక్కుగా వ్యంగ్యం చేసింది. షటప్, ఏమిటా విధవ ప్రశ్నలు? రా, ఆమెను బలవంతం చేయబోయాడు. నీకు అక్కా చెల్లెళ్ళు ఎవరూ లేరు కదూ, బహుశా తల్లి కూడా ఉండి ఉండదు. అవునా? అతని కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ ప్రశ్నించింది. మాలవ్య చెప్పున ఆమెను వదిలేశాడు. చూసావా, నా అభిప్రాయాలు ఎంత కరెక్టో. ఇలాంటి కొడుకుని భరించలేకనే మీ అమ్మ నిన్ను వదిలి వెళ్ళి ఉంటుంది. తల్లి రొమ్ము పాలు తాగి ఆ మెత్తని గుండెల మీద నిద్రించి ఆ కరుణామూర్తి లాలనాలో కరిగి సుశిక్షితుడైన వాడెవడు ఈ కొంపలు దరిచేరడు. ఈ మురికి కొంపలలోనున్న జీవచ్చవాల ఎండిపోయిన గుండెలకై ఆవురావురుమనడు. మమతానురాగాలకు సరైన అర్థం తెలిసి పవిత్రమైన ప్రేమను గుర్తించి చదువు సంస్కారం ఉండి 2 పదులైనా సరిగ్గా నిండని నీలాంటి కుర్రాడు ఈ రొచ్చు కొంపల్లో దూరి ఈ బురదలో పందిలా దొరలటానికి వస్తాడా? అసలు రాగలడా? ఈ రోగాలన్నీ అంటించుకుపోయి ఏ కన్ని బ్రతుకు బలిగొంటావు చెప్పు, అతని ముఖాన్ని పైకెత్తి ప్రశ్నించింది. అతను నోరు విప్పలేదు. నీవేం సమాధానం చెప్తావు?
చెప్పలేవు. బహుశా నీకు అక్క ఉండి ఉంటే నా వయసే ఉండి ఉంటుంది. డబ్బిచ్చి కొనుక్కున్నావుగా, పాపం నిన్ను నిరాశపుచ్చటం ఎందుకు, రా హేళనగా పిలిచింది. అంగుళం కూడా కదలలేదు మాలవ్య. ప్రమద ఏదైనా గట్టిగా అంటే ఒక్కోసారి కోపం తెచ్చుకునే అతను ఆమె ముందు మోగవాడయ్యాడు. ఎండిపోయి చిట్లిన ఈ పెదవులతో, తోలు తిత్తుల్లాంటి ఈ గుండెలతో, రోగాలతో కృశించిపోతున్న నా శరీరంతో, రక్తాన్ని స్రవిస్తున్న నా కళ్ళతో చిత్తుగా ఆడుకో. నీకు కావలసిన సుఖాన్ని జుర్రుకో. కానీ ఒక్క విషయం గుర్తించుకో, ఏ కన్నెపిల్ల బ్రతుకుని బద్దలు చేయకు. మా దగ్గర అంటించుకున్న ఈ రోగాలు అమాయకురాలైన మరో ఆడపిల్ల జీవితాన్ని బలి కోరకూడదు. మాతో పాపం పంచుకున్న నేరానికి మీరే ఆ శిక్ష అనుభవించాలి. పెళ్లి కూడా చేసుకోకు. నీలాంటి వాళ్ళకి బిడ్డలను ప్రేమించడం చేతగాకపోగా పశువుల్లా తీరని దాహంతో కన్న కూతురి శీలాన్ని కూడా బలి తీసుకునేందుకు వెనుకాడరు. నీలాంటి జాతి వావి వరుసలు లేని పచ్చి రక్తం తాగే నరరూప రాక్షసులు సంచరించే సమాజంగా మార్చకు ఈ పవిత్ర భారతావనిని. అదే నేను నిన్ను కోరేది. ఆమెలోని దుఃఖం కట్టలు తెంచుకుంది.